రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి 3 రాజధానులని అనాలోచిత ప్రజా వ్యతిరేక నిర్ణయానికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 4 తెనాలి నియోజకవర్గ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నటువంటి భారీ బహిరంగ సభకి, మార్కెట్లో ఏర్పాటు చేస్తున్నటువంటి సభకి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాబోతూ ఉన్నారు. వారి పర్యటన అంగళకూతురు చెంచుపేట మీదుగా మార్కెట్ సెంటర్లోకి రాబోతూ ఉంది. ఈ పర్యటనని విజయవంతం చేయడానికి కార్యకర్తలందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. అదే క్రమంలో ఈ పర్యటనని చెడగొట్టేందుకు అధికార పార్టీ అనేక రకాలైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంది. అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన, జేఏసీ సభ్యులపైన గత నెల రోజులుగా జరుగుతూ ఉన్నటువంటి శాంతియుత దీక్షా శిబిరం వద్ద జరిగినటువంటి గొడవని ఆధారంగా చేసుకొని అనేక తప్పుడు కేసులు పెట్టడం జరిగింది. వాటిల్లో కొంతమంది పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం జరిగింది. ఆ గొడవలో లేనటువంటి వారిని పేరును పెట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం జరిగింది. మరికొంతమంది పైన, దాదాపు ఒక 40 పైన మరొక కేసు పెట్టడం జరిగింది. ఇంకొంతమంది పైన దిష్టిబొమ్మ దహనం చేశారు, ముఖ్యమంత్రి గారు దిష్టిబొమ్మ దహనం చేశారని చెప్పి ఇంకొంతమంది పైన మరొక కేసు పెట్టడం జరిగింది. ఇలా దాదాపు 100 నుంచి 150 కార్యకర్తల పైన అనేక తప్పుడు కేసులు పెట్టి వాళ్ళందరినీ కూడా ఆ కేసుల్ని ఆధారంగా చేసుకొని, ఆ కేసుల్ని అవకాశంగా తీసుకొని రేపు జరగబోయేటటువంటి చంద్రబాబు నాయుడు గారి పర్యటనని విఫలం చేయాలని చెప్పి, వీళ్ళందరినీ కూడా అరెస్టు భయం పెట్టి వీళ్ళందరికీ రేపు జరగబోయేటటువంటి కార్యక్రమాన్ని విఫలం చేయాలని చెప్పి అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు, అధికార పార్టీ భావిస్తూ ఉన్నాయి. దయచేసి కార్యకర్తలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నది ఏంటంటే, ఈ పర్యటన ఎట్టి పరిస్థితుల్లోనూ విజయవంతం చేయాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. ఎందుకంటే ఈ పర్యటన 2 కోట్ల ప్రజల యొక్క భవిష్యత్తుకు సంబంధించింది. ఈ పర్యటన విజయవంతం అయితే అమరావతి రాజధాని ఇక్కడే ఉండిద్ది అనే నమ్మకం ఎంతోమందికి కలుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అధికార పార్టీ ఎన్ని అవాంతరాలు సృష్టించినప్పటికి కూడా దయచేసి కార్యకర్తలందరూ కూడా ఈ పర్యటన విజయవంతం చేయవలసిందని కోరుతూ ఉన్నాం. ఈ కేసులు, అక్రమ కేసులు, వీటిల్లో లేని వాళ్ళని ఇరికించడం, ఇటువంటి కార్యక్రమాల వల్ల అధికార పార్టీకి ఒరిగేది ఏమాత్రం లేదు. లేకపోగా విప్లవ పుష్పం తుంచే కొద్దీ పెరుగుతుంది, అదేవిధంగా ఈ విప్లవం కూడా అనగదొక్కే కొద్దీ మరింత పెరుగుతుంది తప్పితే, త్రిగుణీకృతం అవుతుంది తప్పితే పోలీసులతోనూ కేసులతోనూ వీటితో అణిచే ప్రయత్నం చేసినా ఎటువంటి ఫలితం మేము ఉండదు.